గోదావరిలో ఈత నేర్ప, వరిలో ఆట నేర్ప, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. ఆరాలుడు ఆయన చిన్నంతోనే సినిమా అంటే నాతో పెద్దంత నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు మీతో. సో చిన్నంతో చేస్తున్నప్పుడు యుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ ద ఫిల్మ్ కానీ అది కథ నుంచి కానీ. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, సో ఇట్స్ లైక్ డబుల్ ప్రెషరా? వాజ్ దట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్, వాజ్ దట్ దేర్ ఫర్ యూ? అంటే ఇందాకే ఎవరికో చెప్తా ఉన్నాను, నాకు కూడా 35 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. దట్ ఐ స్టార్ట్ నేను సినిమాలు తీయటం 1982 నుంచి ఇప్పుడు దాకా 35 ఇయర్స్ 37 ఇయర్స్ అయిపోయినాయి. బయట వాళ్ళు సరే వాళ్ళు బ్యాడ్కి తీశారు పర్వాలేదు, నేను వెంకటేష్తో బాగా తీయకపోతే ఏంటి? సో విత్ దట్ ఫియర్ ఇట్ సెల్ఫ్ ఐ యూస్ టు కీప్ లివింగ్. అంటే హిట్స్ ఫ్లాప్స్ అవుతాయి. నాకు ఒకసారి జావేద్ సాబ్ చెప్పారు, సురేష్ బాబు యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ యూ డోంట్ నో హౌ టు టేక్ ఫెయిలియర్ ఇన్ లైఫ్ బికాస్ యువర్ సో వరిడ్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ యువ్ నాట్ సీన్ ఫెయిలియర్. దట్స్ వై 95% ఆఫ్ మై ఫిల్మ్స్ హెవ్ డన్ గాడ్స్ గ్రేస్ బాగానే ఆడిని, లేకపోతే ముందే వదిలేస్తాయి, ఇది పోతుందంటే ఇక దాన్ని త్రో అవుట్, దట్స్ ఆల్, డోంట్ ఈవెన్ గో ఫార్వర్డ్. ఆ భయంతో బతికేటప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ అది కంటిన్యూడ్ ఫర్ అ లాంగ్ టైం. వెంకటేష్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యారు, మళ్ళీ ఏమైనా సినిమాలు బాగా ఆడిపోతే నెక్స్ట్ సినిమా మనం బాగా ఆడించాలి ఒక భయం. దెన్ నీతో సినిమా తీకపోవటానికి కూడా కారణం అది. చెప్పండి, అంటే కెన్ ఐ మేక్ అ ఫిల్మ్ విచ్ విల్ రన్? వీడికి అసలు యాక్టింగ్ వచ్చారా? వాళ్ళు తీసారు, థ్యాంక్స్ రాజమౌళికి, వీళ్ళందరికి థ్యాంక్స్. సో దట్ ఫియర్ ఇస్ దేర్. నౌ ఐమ్ మేకింగ్ అ ఫిల్మ్ విత్ వెంకటేష్ అండ్ చైతన్య, ఫస్ట్ టైం విత్ చైతన్య. చైతన్యతో సోలో సినిమా ఇంకా తీల, ఇప్పుడు ఇద్దరితో కలిపి తీస్తున్నాను. ఇప్పుడు ఇద్దరిది నార్మల్గా ఒక డబుల్ హీరో సినిమా తీస్తుంటే ఇద్దరికి ఈక్వల్గా ఉందా లేదా? ఒక నాకు మై సెకండ్ ఫిల్మ్ అంటే ఇన్ యాక్టివ్ శోభన్ బాబు కృష్ణతోటి ముందడుగు తీసాం, రిలేటివ్లీ వెల్ బ్యాలెన్స్డ్ ఫిల్మ్. కానీ ఆ రోజుల్లోనే దో ద ఫిల్మ్ శోభన్ బాబు కృష్ణ ఫిల్మ్, శోభన్ బాబు పాట వచ్చినప్పుడు కృష్ణ ఫ్యాన్స్ వెళ్ళిపోవటం, కృష్ణ ఫ్యాన్స్ వచ్చినప్పుడు శోభన్ బాబు ఫ్యాన్స్ వెళ్ళిపోవటం, ఇలా చేస్తూ ఉంటారు. ఫ్యాన్ వార్స్ అప్పుడు బాగా ఎక్కువ, అక్కడ పాడేస్తారు, ఇక్కడ పాడేస్తారు, ఇక్కడ చింపేస్తారు, అక్కడ చింపేస్తారు. ఇండస్ట్రీ వాజ్ లైక్ దట్, బట్ దట్ వాజ్ నాట్ మై ఫియర్ బికాస్ ఎప్పుడు కథకే ఇంపార్టెన్స్, ఈ కథకి వీళ్ళిద్దరు కావాలి, ఈ సినిమా వీళ్ళిద్దరు కాకపోతే సినిమానే లేదు. సో ఇప్పుడు ఈ సినిమా బాగా ఆడాలి, బాగా ఆడిపోతే ఎక్కిరిస్తారేమో అనే భయం. దా భయం కన్నా నాట్ దట్ ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్. సో దట్ విల్ బీ ద ఫియర్. అది పోగొట్టాలని ఉంటుంది కానీ పోవటంలా.